పొద్దుగాల 4-5 ఊర్ల నుంచి వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కాలంటే గోస్ ఉంటుంది వల్ల. ముఖ్యంగా బడికి కాలేజీలకు పోయే పిల్లగాళ్ళతోటి బస్సులు అయితే కిటకిట నిండుంటాయి. అరే నిలబడే సందు కూడా ఉండదు. అయినా పిల్లగాండ్లు అయితే బస్సుకు ఏ ఆడబడుకుంటేనే బళ్ళకు కాలేజీలకు పోతుంటారు వస్తుంటారు. గసొంటి బస్సులలో ఎక్కేదానికి సందు దొరుకుడే గగనం. ఇక సీటు దొరుకుతుందనే అత్యాశ అయితే అసలే పెట్టుకోవద్దు. ఒకడ గిట్నే ఆర్టీసీ బస్సులో నిలుసోను సందు లేనంత టైట్గా పిల్లగాళ్ళని ఎక్కించుకొని పోతుర్రని ఓ ఊరోళ్ళు ఏం చేసిర్రు చూడు రే. ఆర్టీసీ బస్సు ఉంటే ఓ బాధ, లేకుంటే ఓ బాధ ఉంటది. నిర్మల్ కమల్ కోట నడుమ నడిచే ఒక్క ఆర్టీసీ బస్సే పొద్దుగాల బళ్ళకు కాలేజీలో పోయే పిల్లగాళ్ళకు దిక్కైంది. ఇక దీంతో నిల్సోను సందు లేకుండా కిటకిట నిండిపోతున్నదట రోజు. 50 మంది ఎక్కే బస్సులో 150 మంది 160 మందిని మెలుక్కొని పోతున్నారట. ఇక పిల్లగాళ్ళు డోర్ల మీద షెట్టు కొమ్మల మీద కొండెంగలు ఊగులాడబడ్డట్టు ఊకుంటా ఓడైతున్నదట. ఇట్లయితే జరగరాంది జరుగుతాయి ఎట్లా అని నడిమిట్లున్న పొనుకాలు ఊరోళ్ళు బస్సు కడ్డం తిరిగిరు. ఇంత మందిని ఎక్కించుకొని ఎందుకు తీసుకుపోతురు అని డ్రైవర్ ను కండక్టర్ ను నిలదీసిరు కిందకు దించి. 300 మంది ఉన్నారు సెంటర్ రాపిడ్ మేము ఎక్కడ పోవాలి సార్? మేము అయినా డ్రైవరు కండక్టర్లు ఏం చేస్తారు? మళ్ళా బస్సు ఆపకుంటే ఉల్టా జనాలే వాళ్ళ మీదకి మరలబడతారా. నువ్వేమన్నా మోసుకపోతున్నావా? బస్సే కదా మోసుకపోయేదని ఉల్టా వాళ్ళ మీదనే గరం అవుతారు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. మరి ఏమన్నా అడిగేది ఉంటే ఆర్టీసీ వాళ్ళనే అడగాలి. ఇంకో బస్సు ఎక్స్ట్రా ట్రిప్ కొట్టాలి, బడి పిల్లలకి ఇబ్బంది అవుతుందని లీడర్లతో చెప్పించుకోవాలి. టెంబుర్ని, పోతారం, అనంతపేట్, కమల్కోట్, బండల్ ఖానాపూర్, న్యూ సాంగి వరకు హైవే లేదు. ఈ మధ్యలో రూట్లలో కంపల్సరీ స్టూడెంట్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కనుక ఏదైనా భారీ ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఇక్కడ సర్వీసులు పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. ఊర్లోనే కాదు సిటీ బస్సులనైతే ఇక నిత్యం ఇదే ఉంటుంది. ఈ డ్రైవర్ అన్న ఎవరో మంచి అయినా ఉన్నాడు, కొంతమంది ఉన్నా కూడా ఎక్కించుకొని పోతున్నాడు. అదే ఇంకొంతమంది అయితే అంత బస్ పాసులే ఉన్నారు, రూపాయి కూడా ఫాయిదా లేదని ఆపకుండా దంచుకొని పోతుంటారు. ఇక ఫ్రీ బస్సు వచ్చిన కాడ నుంచి అయితే బస్సు ఆపేతందుకు కూడా జంకుతున్నారు కొంతమంది డ్రైవర్లు. మందిని ఎక్కించుకొని పోయేట వాళ్ళకేమో ఇగో ఇట్లా గోసు ఉంటుంది. ఇప్పటికైనా జర ఆర్టీసీ వాళ్ళు డిమాండ్ ఉన్న రూట్లల్లా బస్సులు పెంచితే మంచిగుండు అని అనుకోబట్టిరట ఆ రూట్లో పోయేటోళ్ళు.